हाय अंडी अंदर की धन्यवाद मन वीडियो चूस्ट कदा मरी मन वीडियो फस्ट टाइम चूसेवाइए सब्सक्राइब चुस्को लाइक मे फ्रेंड्स को रिलेटिव्स की शेयर चेयंडी मंची मंची कमेंट्स पेटंडी रेंडु रेसिपी चूपिस्तुन्नानु अदे मावडिकाय पप्पु मामिडिकाय पच्चडी चाला टेस्टीगा उंटाई स्किप चेयकुंडा चूडंडी इगो चूडंडी मामिडिकायलु ఎంత బాగున్నాయో ఈ సీజన్ లో కూడా మామిడికాయలు వచ్చాయండి మనకి మామిడికాయలు అంటే సమ్మర్ లోనే వస్తాయి కదా అదే మనకి గుర్తు నాకు చిన్నప్పటి నుంచి అదే తెలుసు ఇప్పుడైతే చూడండి సీజన్ అనుగుణంగా ఇప్పుడు మామిడికాయలు వచ్చాయి పచ్చి మామిడికాయలు ఎప్పుడంటే అప్పుడు కాస్తుందండి ఇప్పుడు ఒక సీజన్ అనేది ఏమీ ఉండట్లేదు ఈ దసరా టైం లో కూడా పచ్చి మామిడికాయలు వచ్చాయి ఈ పునసకాయలో ఏమో కాయల పేరు గాని కాయలు బాగున్నాయి కదా చాలా పుల్లగా ఉన్నాయండి ఒకటి కట్ చేసి తినుచూసాము అందుకనే రెండు రెసిపీలు చేస్తున్నాను చూడండి మనం పప్పు కుక్కర్ లో ఒక గ్లాస్ పప్పు పోసుకోండి శుభ్రంగా కడిగి వాటర్ పోసుకో కడిగి వాటర్ పోస్తున్నానండి బానే ఒక లీటర్ దాకా వాటర్ పోసుకోవాలి మామిడికాయ చిక్కు తీయన అవసరం లేదండి ఇలా కట్ చేసి ముక్కలు వేయడమే అన్నమాట చూడండి ఎంత గ్రీన్ గా ఉందో పండినట్టు కూడా లేదు ఈ మామిడికాయలు కట్ చేసినయి పప్పులో వేసేయాలి అలాగే పసుపు ఒక స్పూన్ కారం రెండు స్పూన్లు ఒక నాలుగు పచ్చిమిరపకాయ చీలికలు వేసి కుక్కర్ మూత పెట్టి పప్పు ఒక మూడు నాలుగు విజిల్స్ రానివ్వాలండి మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా తొందరగా ఉడకదు కాబట్టి పప్పుడికే లోపు మనం పచ్చడికి ఇలాగా చిక్కు తీసుకోవాలండి ముక్కలు చిక్కు తీసి సన్న ముక్కలు కట్ చేయాలి ఇలాగా చిక్కు తీసిన మామిడికాయ ఇలాగా సన్న ముక్కలు కోసుకోవాలండి చూసారా ఇట్లా సన్న ముక్కలు కట్ చేసుకోవాలి పప్పు అయితే ఉడికిందండి దించేస్తున్నా బాగా ఉడికింది ఇప్పుడు పప్పులో ఉప్పు వేసుకున్నాము పప్పు ఎంపుకున్నాం పప్పు గుత్తి పెట్టి పప్పుకి తాలింపు పెట్టుకుందామండి తాలింపుకి నూనె అయితే కాగింది అలా ఎండు మిరపకాయలు తాలింపులో వేసుకుందాం ఆవాలు జీలకర్ర మినపప్పు కాస్త మినపప్పు ఆవాలు జీలకర్ర చిటపట అన్నప్పుడు ఉల్లిగడ్డ కూడా ఒక సన్నగా తరిగి పెట్టేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకున్నాము వేయగానే మంచి స్మెల్ వచ్చింది పప్పు తాలింపు బాగుంది కదా ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి మ్యాంగో పచ్చడి కోసం తాలింపు పెడుతున్నానండి ఆయిల్ పోసాను ఆయిల్ వేడెక్కింది వేడెక్కిన ఆయిల్లో ఆవాలు మీ పచ్చడిని బట్టి వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేస్తున్నా జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక స్పూను వేసాను దాంట్లోనే నాలుగు వెల్లుల్లిపాయ
వేయాలండి మంచి వాసన వస్తది ఎల్లిపాయలు కూడా వేసేసాను అబ్బా ఎంత మంచి వాసన కమ్మని వాసన వస్తుంది ఎండి మిరపకాయలు ఇగోండి ఈ మామిడి ముక్కల్లో కొంచెం పసుపు వేసుకున్నాం మీరు తినే దాన్ని బట్టి మీ మామిడికాయ పులుపుని బట్టి కారం వేసుకోండి కారం నేనైతే ఒక నాలుగు స్పూన్లు వేసాను చిన్న స్పూన్ తో ఈ పచ్చడికి కొలతలేమీ లేవండి మామూలుగా మీ రుచిని బట్టి వేసుకోండి ఉప్పు కూడా ఒక స్పూన్ వేస్తున్నాను నేను తాలింపు అయితే ఈ విధంగా యాగాలి ఇలాగా ఉప్పు కారం పసుపు ఇవన్నీ ఇలా పట్టించేసాలి ఆ వేడి మీదే కొంచెం ఇంగువ వేసుకోండి మీకు నచ్చితేనే లేకపోతే స్కిప్ చేయండి ఆ తాలింపులో ఈ ఉప్పు కారం కలిపి పెట్టుకున్న మామిడి ముక్కలు వేసేసి మంచిగా ఆయిల్ కూడా కలిసేటట్టు ఈ విధంగా కలపండి ఇంకా మంట అవసరం లేదండి ఆఫ్ చేయాలి స్టవ్ ఆ వేడికే బాగా కొంచెం మగ్గుతుంది ఇంక ఇది ఇప్పటికిప్పుడే తినొచ్చు ఒక 15 రోజులు 20 రోజులైనా నిల్వ ఉంటుంది తడి తగలకుండా ఇంకా కాస్త నూనె కూడా పోసుకోవచ్చు మీకు కావాలంటే కారం సరి చూసుకొని ఒక సర్వింగ్ బౌల్ లో తీసి పెట్టుకోవాలండి రేపటికి ఆయిల్ ఊరుతుంది మెత్తబడి ముక్క ఆయిల్ పైకి వస్తుందండి మామిడికాయ పప్పు మామిడికాయ పచ్చడి తురు ముక్కల పచ్చడి అన్నం వేడివేడి అన్నం చాలా టేస్ట్గా ఉంది కమ్మగా ఉంది పుల్ల పుల్లగా కారం కారంగా పచ్చడి అయితే భలే ఉంది అంత బాగుంది చాలా బాగుంది మామిడికాయ పప్పు అయితే సూపర్ పచ్చడి రెండు మిక్స్ చేసుకొని ఇలా తినాలి చాలా బాగుంది రుచి అయితే అమోహంగా ఉంది అమృతంలాగా ఉంది చాలా టేస్ట్ బాగా భలే ఉంది ఈ మామిడికాయ పప్పు మామిడికాయ పచ్చడి చేసే విధానం చూసారు కదా మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే సరికొత్త వీడియోలు మీ దాకా నోటిఫికేషన్ వస్తాయండి ఓకే అండి బాయ్ అండి